హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు ఒక మంచి బ్లాగ్ చూపిద్దామనేసి నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న, అంటే కొంచెం దగ్గరలో ఉన్న సాయి గీత ఆశ్రమంకి వచ్చాము. అండ్ సాయి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. సో ఈ లోపల ఎలా ఉంటుందో అదంతా చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చాను చాను. వాళ్ళకి బస్ ఇప్పుడు ఎక్కలేదు వాళ్ళు, సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేపిద్దామనేసి మమ్మీని ఫోర్స్ చేసి మరీ బస్ ఎక్కించి బస్లో వెళ్ళినాను దాచమని. సో చాను అయితే ఎక్కాడు వన్ టైం, చాను అయితే ఫస్ట్ టైం బస్. సో వాళ్ళు తనకు ఎక్స్పీరియన్స్ చేపిద్దామనేసి మేము సాగీత ఆశ్రమంకి ఇట్లా బస్లో వెళ్ళినాము. అండ్ మేము సండే వెళ్ళినాము కాబట్టి సండే బయట ఎవ్వరు లేరు మరి ఎందుకు, బట్ మేము వెళ్ళిన బస్సు మొత్తం చాలా ఖాళీగా ఉండే, అందుకు సీట్స్ దొరికినాయి. అండ్ ఖాళీ ఉండడం వల్ల ప్రశాంతంగా వెళ్ళిపోయినాము. అండ్ సాయిగీత ఆశ్రమంకి వచ్చాము. ఇది బయట ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది అన్నమాట. సో వెళ్ళినాక లోపల ఇది, దీంట్లో చాలా ట్రీస్ ఉంటాయి. ఇది ఇది మెడిసిన్ ఆఫ్ ట్రీస్, ఇది గ్రీన్ గార్డెన్ అని కూడా అంటారు. చాలా దీంట్లో ఉన్న ప్రతి ఒక్క చెట్టు మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ దీంట్లో ఇట్లా దేవుళ్ళు కూడా ఉంటారండి. అండ్ మనకు దీంట్లో వీడియోస్ అవంతా అలౌడ్ లేదు, బట్ ఇది బయట కాబట్టి కొంచెం కొంచెమే నేను వీడియో తీసి చూపించాను. ఇది పక్కన ఉన్నది సాయిబాబా టెంపుల్. సాయిబాబా టెంపుల్లో ఫోన్ వీడియో అలాంటివి ఏమి అలౌడ్ లేదు, సో అందుకే నేను లోపల తీయలేదు. సో ఇలా ప్రతి ఒక్క చెట్టుకి ఇట్లా అమ్మవారిలాగా శారీ కట్టి ఫేస్ పెట్టి డెకరేషన్ చేశారు. ఇది డెకరేషన్ లాగా కాదు, అండ్ ఆ ట్రీకి ఉంటుంది, ప్రతి ఒక్క ట్రీకి పూజ చేస్తే ఒక ఫలితం అనేది ఉంటుంది. చూడు ఇక్కడ ట్రీ, ప్రతి ట్రీకి నంబర్స్ అని ఉంటుంది. అండ్ ఇది అష్టమి చెట్టు అంట. ఇంకా చాలా మనకేమైనా చాలా కోపం ఉందనుకోండి, ఒక చెట్టు ఉంటుంది, ఐ మీన్ ఒక చెట్టు ఉంటుంది కోపం తగ్గించే ఒక చెట్టు ఉంటుంది కదా, చెట్టుకు తిరిగితే కోపం తగ్గుతుంది అంట. సో అట్లాంటి ట్రీస్ ఉంటాయి. మనకు చదువు రాకపోతే ఆ చెట్టు చుట్టూ తిరిగితే చదువు వస్తుంది. సో ఇట్లాంటివి చాలా. అండ్ మళ్ళీ నక్షత్రం, మనకి జన్మ నక్షత్రాలు ఉంటాయి కదా, ఉత్తరాషాఢాతు ఇంకా చాలా నక్షత్రాలు ఉంటాయి కదా. సో అట్లాంటి నక్షత్రాలు, ఒక్కో నక్షత్రానికి ఒక్కో చెట్టు ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది. సో ఇక్కడ ఇంకోటి చూడొచ్చు మీరు, అధిక కోపాన్ని తగ్గించుకునే చెట్టు. అంటే ఈ చెట్టుకి మనం తిరిగి వాటర్ పోస్తూ ఉంటే పోతుంది. ఇట్లా చాలా ట్రీస్ ఉంటాయి. ఇది కల్పవృక్షం అన్నమాట. కల్పవృక్షం దగ్గర చాలామంది దీపారాధన చేస్తారు, బియ్యం పోస్తారు, ఏదైనా కోరిక, మనము ఏదైనా కోరిక అనుకొని ఈడ చెట్టుకి కట్టేసి అయితే మేము బియ్యం పోస్తాము అని మనం మొక్కుకున్నామంటే అవి చాలా వరకు నెరవేరుతాయంట. సో అట్లా ఈ కల్పవృక్షం అనేది ఈ అన్ని ట్రీస్లలో ఇది కొంచెం స్పెషల్ అన్నమాట. సో ప్రతి ఒక్క చెట్టుకి నంబర్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ ఈ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది అనేసి కూడా కింద వాళ్ళు బోర్డు పెడతారనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ కార్తీక మాసంలో చాలామంది వనభోజనాలకు అనేసి ఇటు సైడ్ వచ్చి వనభోజనాలు చేసుకొని పోతారు. అండ్ మళ్ళీ ఇయర్ మొత్తంలో సండే ఇంకా థర్స్డేనో ఏదో మరి తెలీదు, సండే అయితే ఆశ్రమం వాళ్ళే లంచ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మళ్ళీ మనకు ఒక మనీ కూడా తీసుకోరు, ఫ్రీ టోకెన్. అండ్ మళ్ళీ మనకి ఎంట్రన్స్ ఫీజు కూడా ఏమి ఉండదు, ఫ్రీయే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కల్పవృక్షం పక్కనే ఉంటుంది, గరుద్మంత్ అనుకుంటా. సో నాకు కొంచెం తెలీదు, కొంచెం మిస్టేక్ అయితే సారీ. అండ్ చూడండి ఎంత ఎంత బాగున్నాయో ఇట్లా. ఇక్కడ చాలామంది చూస్తున్నారు కదా, ఇది మేము కార్తీక మాసంలో వెళ్ళినాం కాబట్టి ఆడ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది చాలా. సో ఇట్లా ఈ కల్పవృక్షం చుట్టూ తిరుగుతున్నారు మా చాను జాను వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి మంచి వాతావరణము, గ్రీనరీ, పిల్లలు ఆడుకోవడానికి, మనకి ఇట్లా పెద్దవాళ్ళు కూడా కొంచెం ఎంజాయ్ చేయడానికి పీస్ఫుల్గా మనం సొంత ప్రశాంతంగా ఉండాలంటే కంపల్సరీ ఇక్కడికి రావాలి. అండ్ మళ్ళీ మనకి మెడిసిన్ కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ బాబా కూడా ఉంటాడు. బాబా గారు బాబా గురించి ఎప్పుడు వచ్చి మనకి ఇది
ప్రవచనాలు ఇస్తారు అనేది నాకు అంత ఐడియా లేదు. అంటే నేను సడన్గా వెళ్ళాను అన్నమాట. సో అందుకు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా బాబాని మనం వెళ్ళి మన సమస్య చెప్పుకుంటే వాటికి సొల్యూషన్ అనేది చెప్తాడనమాట బాబా. అండ్ నాకు తెలీదు, నేను ఎప్పుడు వెళ్ళలేను కూడా. నేను ఇది సెకండ్ టైం వెళ్ళిన, ఫస్ట్ టైం వెళ్ళి ఇట్లా నార్మల్గా చూసాను వచ్చినాను. అండ్ ఇది ఎంట్రన్స్, ఎంట్రన్స్ నుంచి ఇటు సైడ్ మొత్తం ట్రీస్ ఉంటాయి. అండ్ మళ్ళా ఈ ఆశ్రమంలో టచ్ మీ నాట్ ట్రీస్ ఉంటాయి, ముట్టుకుంటే ముంచుకునే ట్రీస్ ఉంటాయి కదా, అది మా చానుకి ఫస్ట్ టైం చూసిండు. మా చాను అవితో ఫుల్ ఆడుతుండు, ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ అవి ఉండే నేను అవి షూట్ చేయడం మర్చిపోయినా. వాడి ఎగ్జైట్మెంట్ అవన్నీ చాలా బాగుండే. అండ్ చూడండి, చాలామంది అంటే చాలామంది, ఈరోజు సండే అను, కార్తీక మాసం వనభోజనంలాగైతే చాలామంది వచ్చారు. అండ్ ఇక్కడ నేను ఫుడ్ ఎక్కడ పెడతారో కూడా చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో బ్లూ కలర్గా, అక్కడ ఫుడ్ పెడతారనమాట, ఫ్రీగానే పెడతారు. ఒక్క ఎంట్రీకి టికెట్ లేదు. అండ్ లంచ్ కూడా ఏం టికెట్ ఉండదు, మనం మొత్తం ఫ్రీగానే తీసుకోవచ్చు. అండ్ ఇంకా వీడియో తీసుకుందామని చెప్పేసి ఇంకా ఎక్కువ అలౌడ్ లేదు లోపల ఆశ్రమంలో. కానీ ఒక్కసారి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. అండ్ ఇక్కడ చూసారు కదా కృష్ణుని పాదాలు, విష్ణు పాదాలు, నాకు కూడా అంత ఐడియా లేదు, దగ్గర దాకా వెళ్ళలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడనే బాబా ప్రవచనాలు ఇస్తాడంట. బాబా ఇంకా రాలేదు అక్కడికి, నేను వెళ్ళిన టైంకి అక్కడ సాంగ్స్, ఇంకా కొంతమంది మ్యూజిషియన్స్ వచ్చి మ్యూజిక్ వీణలు అవన్నీ వాయిస్తున్నారు. నేను కొద్దిసేపు కూర్చొని ఇంకా వచ్చేసినాము. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది, బగర్ రైస్, పప్పు, వంకాయ ఆలుగడ్డ, అండ్ వన్ ఒక పచ్చడి దోసకాయ పచ్చడి అనుకుంటా, సో ఏదో పచ్చడి అండ్ ఒక స్వీట్ వెజ్జే ఉంటుంది. చాలా బాగుంది, టేస్ట్లు కూడా బాగుంటాయి. ఇక్కడ బాబా ప్రవచనాలు ఇస్తాడనమాట. చాలామంది అంటే చాలామంది వస్తారంట, నాకు కూడా అంత తెలియదు. అండ్ చూస్తున్నారు కదా అక్కడక్కడ నక్షత్రం, ఆ నక్షత్రానికి ఆ ట్రీ అనేసి ఉండిన పైన పేరు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి చాలా, అది ఒక ఇక్కడ ఒకటే అనిపిస్తుంది. కానీ ఆవులది ఉండేది మాత్రం గోశాల అంటారు కదా, అది కొంచెం సపరేట్గా ఉంటుంది. ఒక ఆవును మాత్రం ఇక్కడ కట్టేసారు, మరి ఏందో తెలీదు. అండ్ ప్రతి చెట్టుకి నంబర్స్ ఉంటాయి. అండ్ మళ్ళా అది ఏ ట్రీ దేనికి ఉపయోగపడుతుంది, దాని గురించి ఏంది, అది ఎందుకు మెడిసిన్ అని కూడా వాళ్ళు కింద బోర్డు రాస్తారు. అండ్ మళ్ళీ కొంచెం శక్తివంతమైన ట్రీస్ ఉంటాయి కదా, ఆ ట్రీస్కి మాత్రం ఇట్లా అమ్మవారి గిట్ట పేసి సారీ కట్టేసి పెడతారు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో, సో మస్తు ఉంటుంది. అండ్ కూర్చోనికి కూడా ప్లేసెస్ ఉంటుంది. అండ్ పని చేసేవాళ్ళు ఇక్కడ కింద ట్రీస్ ఉంటాయి కాబట్టి కింద ఆకులు చెత్త అదంతా ఉంటూనే ఉంటుంది, పని చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, ఆకులు పడతానే ఉన్నాయి, చూస్తున్నారు కదా. అండ్ మళ్ళా మీకు ఒకటి చెప్ప, చాలామంది అంటారు కదా నాగసర్ప దోషం, నాగదోషం, సంథింగ్ ఏదేదో దోషం అంటారు కదా, సో ఆ దోషంకి కూడా ఒక ట్రీ ఉంది. నేను లాస్ట్కి చూపిస్తాను, కొంచెం దగ్గర దాకా పోయి వీడియో అది షూట్ చేయలేకపోయినా కానీ అది దూషణ. దాని చుట్టూ తిరిగి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుందంట. ఆయన చాలామంది బయట బాబా పంతులు చెప్తారు కదా, మీరు ఆ చెట్టుకి ఆ పూజ చేయండి, ఈ చెట్టుకి ఈ పూజ చేయండి, ఈ నక్షత్ర వాళ్ళు ఈ పూజ చేయండి. అండ్ అట్లాంటి ఆ చెట్లు అన్నీ ఉంటాయి. అండ్ పూజలే కాకుండా మెడిసిన్గా కూడా ఈ వనం, ఈ ఆశ్రమం అనేది మస్తు యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళా చూడండి వనభోజనాలకు వచ్చి అందరు సెటప్ చేసుకున్నారు చాలామంది. మేమైతే ఏం తీసుకురాలేదు. అండ్ మళ్ళీ మా మమ్మీ తెలుసు కాబట్టి సండే ప్రొవైడ్ చేస్తారు లంచ్ అనేసి మేము ఈయనే తినేసాము. అది క్లాక్ ఎవ్రీ గంటకి వచ్చి దాంట్లో ఒక చిన్న ఒక బొమ్మలా ఉంటాడు, ఆ పుట్టోడు వచ్చి గంట, 1:00 అయితే 1 గంట, 2:00 అయితే 2 గంటస్, 3:00 అయితే 3 గంటస్. నేను ఆ వీడియో కూడా తీసి మన ఛానల్లో పెట్టాను, మీరు చూడలేదనుకుంటే నా ఛానల్లో అది ఉంటుంది, ఆ వీడియో ఉంటుంది,
మీరు ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది అది క్లాక్ టవర్ కూడా. అండ్ ఇక్కడ వీళ్ళంతా సత్యనారాయణ వ్రతం జరుపుకుంటున్నారు, చూస్తున్నారు కదా ఇక్కడ చాలా. అండ్ మళ్ళీ ఇక్కడ మనం ఇంటి నుంచి అవన్నీ కొనుక్కోవాలి, ఇవన్నీ కొనుక్కోవాలనేది ఏమి ఉండదు. ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది, క్యాంటీన్లో మనకి మనం ఫుడ్ కొనుక్కోవాలంటే కొంచెం అంటే బ్రేక్ఫాస్ట్ లాగా పులిహోర స్వీట్ అట్లా అది కొనుక్కోవాలంటే అది ఉంటుంది. కూల్ డ్రింక్స్ ఉంటాయి, టీస్ కాఫీస్ దొరుకుతాయి. అండ్ పూజ కోసం కొబ్బరికాయ, అగరబత్తి, దీపారాధన కోసం వత్తులు, నూనె, మళ్ళా దాన్ని దీపంతలు. చూడండి ఇదే క్యాంటీన్, దీంట్లో కూడా అన్నీ దొరుకుతాయి. దీంట్లో కూడా పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండవు, చాలా తక్కువ కాస్టే ఉంటుంది. అండ్ అక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, ఇదంతా గార్డెన్, ఇదంతా వనమే. తిరగాలి అంటే అబ్బా. అండ్ మళ్ళీ దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది, ఎవరికైనా నరదిష్టి ఉంటుంది అంటారు కదా, సో నరదిష్టి ఉన్నవాళ్ళు చేతిలో కొబ్బరికాయ పట్టుకుని ఈ ఆశ్రమం చుట్టూ, ఐ మీన్ ఈ చెట్లన్నీ మధ్యలో ఉంటే కార్నర్ నుంచి లైన్ ఉంటుంది అన్నమాట, చేతిలో పట్టుకొని ఆ చేతిలో కొబ్బరికాయ పెట్టుకొని ఈ ఆశ్రమం చుట్టూ ఈ చెట్ల చుట్టూ మొత్తం తిరిగి మళ్ళీ తిరిగేసిన తర్వాత ఒక 3 రౌండ్స్ 2 రౌండ్స్ ఎంతనో రౌండ్స్ తిరగాలి. తిరిగిన తర్వాత మనం చుట్టూ దింపుకొని ఆ కల్పవృక్షం ఉంది కదా, ఆ కల్పవృక్షం ముందు ఆ కొబ్బరికాయ కొట్టేస్తే చూడండి అది నేను చెప్పాను కదా. సో అలా అలా పట్టుకొని ఈ చెట్ల చుట్టూ మొత్తం తిరిగేసి తిరిగేసిన తర్వాత మన చుట్టూ మన నెత్తి మీద నుంచి దింపుకొని కొట్టేస్తే నరదిష్టి మొత్తం పోతుందంట. అండ్ ఇక్కడ చాలా వచ్చిన వాళ్ళందరూ కొడతారంట, నేను కూడా కొట్టినాను జాను చూడండి ఏదైనా ఇప్పమని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ బాబా బుక్స్ దొరుకుతాయి అండ్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ పులిహోర స్వీట్గా హల్వా ఉంది, అన్నీ ఉన్నాయి, అన్నీ రీజనబుల్గానే ఉంటాయి. అండ్ ఎంట్రన్స్ ఫీజు లేదు, ఫుడ్కి కూడా టోకెన్ కూడా లేదు, ఫ్రీగానే టోకెన్ ఇస్తారు. చూసారు కదా చాలా అంటే చాలా ప్రశాంతత ఉంటుంది. ఒక్కసారి రండి. ఇది హైదరాబాద్లో ఉన్న కొంపల్లిలో ఉంటుంది, కొంపల్లి. బాబా గురించి, బాబాని కలవాలి మాట్లాడాలి అంటే నాకు అంత ఐడియా లేదు బాబా గురించి. సో మేబీ గూగుల్లో సర్చ్ చేస్తే నంబర్ వస్తుంది. సో మీరు ఇక్కడ రిసెప్షన్ కూడా ఉంటుంది, కొంచెం ఎంట్రన్స్ కాగానే రైట్ సైడ్కి రిసెప్షన్ కూడా ఉంటుంది, రిసెప్షన్లో కూడా అడగొచ్చు. చూడండి ఇక్కడ అండ్ ఇక్కడ జన్మ నక్షత్రాలే కాకుండా జన్మ రాశులు, మీనరాశి, కర్కాటక రాశి, ఆ రాశులకి తగ్గ చెట్లు కూడా ఉంటాయి. నేను అవన్నీ చూసి సర్ప్రైజ్ అయినా, ఓ ఇట్లా కూడా ఉంటాయా, ఇలా కూడా పూజ చేస్తారా అని. ఇది రోహిణి నక్షత్రం. మనం యాక్చువల్లీ వనం అంతా చూడాలంటే ఖచ్చితంగా ప్రతి చెట్టు పోయి చూడాలంటే ఒక డే, మనకి ఒక డే సరిపోనే సరిపోదు. అంత అంటే అంత బాగుంటుంది. ఒకసారి మీకు మెంటల్ ప్రెషర్ కానీ ఈ డైలీ రొటీన్స్లలో అబ్బా బోర్ కొడుతుంది అనుకున్న వాళ్ళు, కొంచెం గ్రీనరీగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ ఆశ్రమంకి రావచ్చు. అండ్ సండే సండే వచ్చిర్రు అనుకో, ఫుడ్ ఫ్రీ, ఫుడ్ ఫాలో పెడతారు అండ్ ఫుడ్ కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ వెనకాల కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది దేనికోసమో నాకు కూడా తెలీదు. అండ్ చూడండి కల్పవృక్షం దగ్గరనే చాలామంది ఉన్నారు. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.